ఇంట్రెస్టింగ్గా అయితే నానీలో ఇంకో యూనిక్ ఫీచర్ ఉంది అది నేను అది కూడా నానికి చెప్పలేదు బహుశా నేను చిరంజీవి గారి పాత సినిమాలు చూసినా కొన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసినా లేకపోతే కొన్ని రజనీకాంత్ ఫిల్మ్స్ చూసినా నాని ఒక నటుడు కింద ఎక్కడి నుంచి వచ్చాడో నాకు అర్థమవుతూ ఉంటుంది స్వాతి అబ్జర్వేషన్ నుంచి తన నటనని తన నటన అమ్మాయి నటన పుడితే నాని నటన రిఫరెన్సెస్ నుంచి పుడుతుంది అండ్ చాలా తెలివిగా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ని తన తన స్టైల్ కింద మలుచుకోగలిగే ఒక గొప్ప ఇన్స్టింక్టివ్ ఎబిలిటీ నాని దగ్గర ఉంది యాజ్ అ యంగ్ యాక్టర్ అది కూడా రేర్ టాలెంట్ నా దృష్టిలో అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రకరకాల పాత్రలు చేయగలుగుతారు మామూలు ఒక మూస పాత్రలే కాకుండా ఇప్పుడు నాని తను సెలెక్ట్ చేసిన సినిమాలు చూస్తే మనకు అదే అర్థమవుతుంది ఫస్ట్ అష్టాచమాల అని కామెడీ చేశాడు తర్వాత రైడ్ చేశాడు తర్వాత భీమిలి కబడ్డీ జట్టు చేశాడు ఇప్పుడు నా వెప్పం ఒక తమిళ ఫిల్మ్ చూస్తున్నాడు సో అతను చాయిస్ లో కూడా ఎంతో మెచ్యూరిటీ చూపించడానికి కారణం ఏంటంటే ఒక యాక్టర్ కింద అతనికి ఆ విచిత్రమైన ఎబిలిటీ ఉంది అది నానికి మరి తను తనలో తను ఎప్పుడైనా గమనించలేదు నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు నానికి చెప్పలేదు ఈ విషయం నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మొన్న నేను యముడికి మొగుడు సినిమా చూశాను క్యాజువల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారి నటన చూసినప్పుడు నాకు దానిలో నాని ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అన్న ఆ స్టైల్ని బట్టి అలా అని చెప్పి ఇమిటేట్ చేయడు తను ఆ ధోరణులు తనలో ఇముడ్చుకుని తనకంటూ ఒక శైలిని అతను ఏర్పరచుకోగలుగుతాడు ఆల్రెడీ దాని పోకడ నాకు ఆల్రెడీ కనబడుతుంటుంది అప్పుడప్పుడు సో విభిన్నంగా ఇప్పుడు సుబోధ్ స్వాతి నాని ఇంత విభిన్నమైన శైలులు ఉన్న యంగ్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో వర్క్ చేయడానికి ఎప్పుడు కూడా నాకు యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎక్సైటింగ్ టు వర్క్ విత్ సచ్ డైవర్స్ అంటే ఒక వాళ్ళ ప్రొఫెషన్ అంత వేరే వేరేగా అప్రోచ్ అయ్యే నటుల్ని ఆ అంత చిన్న ఏజ్లో చూసినప్పుడు నాలాంటి డైరెక్టర్స్కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎలాంటి నటులు అంటే ఇద్దరు వాళ్ళ కోసం మీరు పాత్రలు రాయొచ్చు ఈ పాత్ర నాని అని దృష్టిలో పెట్టి మీరు స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తారు అలాగే స్వాతిని దృష్టిలో పెట్టుకుని మీరు రాయొచ్చు సో ఇలాంటి వాళ్ళు అదే పంథాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే వాళ్ళు వాళ్ళ క్రాఫ్ట్లో చాలా చాలా అత్యున్నత స్థాయిలకి ఎదుగుతారని కూడా ఒక డైరెక్టర్గా ఒక ఫ్రెండ్గా నాకు నమ్మకం ఉంది.